నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదే మంది వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, కేసీఆర్ ఓడిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ అసెంబ్లీలోకి అయితే అడుగు పెట్టారు. సో అసెంబ్లీలోకి అడుగు పెట్టిన వెంటనే బడ్జెట్ పైన మాట్లాడారు. సో బడ్జెట్ పైన జూలి విధించిన కేసీఆర్ మళ్ళీ పాత కేసీఆర్ బయటకు వచ్చారని బీఆర్ఎస్ శ్రేణులు అయితే అంటున్నారు. సో దానిమీద మీ అభిప్రాయం ఏంటి? పాత కేసీఆర్ బయటికి రావడం కాదు, ఇక్కడ ఏంటంటే దెబ్బతిన్నవాడు ఎప్పుడైనా కొంచెం గాండ్రిస్తాడు, కొట్టగానే మామూలుగా అమ్మ అమ్మా అంటాం కదా, అలాంటి అరుపులే ఇవి కూడా. కేసీఆర్ ముందు తన పరిపాలనలో చేసినటువంటి లోపాలు, ఆయన చేసిన అవినీతి, ఆయన పేరిట ఉన్న ఆ కుటుంబం పేరిట ఉన్నటువంటి అక్రమ ఆస్తులు, వీటి గురించి మాట్లాడితే సమాధానం చెప్పేటువంటి అంటే అవకాశం ఉంటుందా, చెప్పగలడా? కాకుండా బడ్జెట్ అంటే బడ్జెట్ మామూలుగా ఉంది, వాళ్ళు ముందే చెప్పారు, అనౌన్స్ చేశారు. అటు ఆంధ్రాకి బీహార్కి మేము కొంచెం స్పెషల్గా ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పారు వాళ్ళు. ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి స్వయానంగా చెప్పిన తర్వాత ఈయన వాళ్ళని ప్రస్తావించడం, వాళ్ళు దుయ్యబెట్టడం, అది మరింత చెడ్డ అవుతుంది ఆయనకి, కేసీఆర్కి. ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ విసిరిన సవాలుకు ఎందుకు ప్రతిస్పందించి ఓకే చేశారంటే అదే కారణం. ఈయన వెళ్ళి కూటమిని తిట్టలేడు. ఎలా తిడతాడు? వాళ్ళ కూతురు అక్కడ అరెస్ట్ అయిపోయి ఉంది, అష్టకష్టాలు పడుతుంది, హాస్పిటల్ పాలైపోయింది, వస్తుంది వెళ్తుంది. వెళ్ళి ఏమంటారు, కూటమి మాకు ఇంత అన్యాయం చేసింది, బీజేపీ పార్టీ ఇంత అన్యాయం చేసిందని చెప్పగలడా? చెప్పలేడు ఆయన. ఆ చెప్పలేడనే ఉద్దేశం తెలిసి కేసీఆర్ని కూడా మేము ప్రధానంగా ఆహ్వానిస్తున్నాను, ఆయనతో పాటు నేను కూర్చుంటాను, వచ్చుడు చచ్చుడు అని అంత గట్టిగా మాట్లాడాడు. నిజానికి అక్కడ కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మనం సీరియస్గా తీసుకోవాలి. అంటే ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కూడా ఆయనతో నేను చేయి కలిపి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సంక్షేమం కోసం నేను చేయి కలుపుతాను, మాట్లాడతాను, వెళ్తాను, తెలంగాణకి స్పెషల్ ప్యాకేజీ వచ్చుడు చచ్చుడు అనేటువంటి అంత పెద్ద మాట ఈ బడ్జెట్ సందర్భంగా చెప్పడం అన్నది పరిగణలో తీసుకుంటారు అన్నమాట. అయితే వీళ్ళు తెలంగాణ నుంచి జంతర్ మంత్రికి వెళ్ళి మామూలుగా ఈ నలుగురు కూర్చోడే తప్ప ఈయన పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు ఉండరు. దీన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ రాహుల్ గాంధీ అండ్ టీము వాళ్ళు వాడుకుంటారు, కానీ అంతకుమించి ఏమి లేదు ఇక్కడ. వాళ్ళు ఒకసారి బడ్జెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పెంచడం కానీ లేకపోతే దాన్ని తుంచడం కానీ ఉండదు, తుంచడం ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ పరంగా మీకు ఇచ్చిన లెక్కలు మీరు సరిగ్గా చెప్పలేకపోయినట్టయితే, మీరు సరిగ్గా లెక్కలు చెప్పలేకపోతున్నారు కనుక మీకు అకౌంటబిలిటీ లేదు కనుక అదే మన ఆంధ్రదేశంలో అదే జరిగింది కదా, పోలవరానికి లెక్కలు చెప్పలేకపోయారు, అక్కడి నుంచి ఆఫ్ చేశారన్నమాట. మొదట 14,000 కోట్లు ఇచ్చినప్పుడు కూడా దాన్ని లెక్కలు చెప్పలేదు, లెక్కలు చెప్పకుండా పూర్తి కాలేదంటే ఎలాగవుతుంది? వాళ్ళకి ఒక టీమ్ విజిలెన్స్ టీం ఉంటుంది కదా, వాళ్ళు పోలవరానికి పంపించారు, అక్కడ టీం అంతా అంటే ఇచ్చిన వాళ్ళ టీమ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు కొన్ని ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఇవ్వకుండా పోయిపోయారు. అదే జరుగుతుంది ఇక్కడ కూడాను. అయితే వీళ్ళు కూడా ఏం తక్కువ చేయలేదు, అన్నిటికంటే ముఖ్యం వ్యవసాయం. ఆ వ్యవసాయం పేరుకి జవహర్లాల్ నెహ్రూ పేరు ఉపయోగించుకొని ఏదైనా మాట్లాడవలసిందే, కానీ వ్యవసాయం గురించి ముందుగా ఆలోచించాలని జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు. అందుకు మేము వ్యవసాయానికి పెద్దపీట వేసాము, యువతకి పెద్దపీట వేసాము, మనకి రాబోయే రోజుల్లో పరిశ్రమలు రావడానికి కూడా మేము చాలా చర్చలు జరుపుతున్నాం అని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు బాగానే ఆన్సర్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు తప్పులు చెప్పడానికి లక్ష చెప్పొచ్చండి, మేము ఇది చేస్తామని చెప్పడానికి ఎక్కువగా ఎవరికి కూడా అవకాశాలు ఉండవు. ఇది చేస్తామంటే దానికి ప్రాక్టికల్గా అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక వీళ్ళు డిఫెన్స్ కాసుకున్నారు. బట్టి ఈరోజు బాగా మాట్లాడాడు, బట్టి కూడా చెప్పాడన్నమాట, ప్రతి ఒక్క దానికి కూడా సమాధానం చెప్పాడన్నమాట. ఇందులో కేసీఆర్ బయటపడేదే ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోతాడు అనుకున్నావా? కేసీఆర్ మాటలు విన్నవాడు ఎవడైనా సరే ఓడిపోతాడు అనుకుంటారా? అందువలన ఈ మాటలు కాదు కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది. అసలు యాక్చువల్గా నన్ను అడిగితే
తెలంగాణలో ఉన్నంత సెంటిమెంట్ ఎవరికి లేదండి. వాళ్ళకు మాట కట్టుకుంటూ ఉంటారు, ముందుగా నమ్మేస్తారన్నమాట. అదే జరిగింది మన కేసీఆర్ తాలూకు రూలింగ్లో జరిగింది ఏంటంటే, కేసీఆర్ చెడ్డ చేయుడు తప్పు చేయుడు మేధావి మనల్ని అందరినీ ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు అనుకున్నారు. అలాగే ఎక్కడికో బాగా అభివృద్ధి చెందింది, తర్వాత ధనవంతమైనటువంటి రాష్ట్రంగా పేరు కూడా తెచ్చుకుంది కదా. మరి ఈరోజు ప్రజా సంక్షేమం గురించి ఎంత ఆలోచించవలసిన అవసరం ఏమొచ్చింది? మరి సంపద గల రాష్ట్రం పేరు వచ్చిన తర్వాత ఆ సంపద అంతా ఇప్పుడు ఎందుకు లేదు, ఎందుకు రాలేదు, ఎక్కడికి పోయింది? అలాగే కేసీఆర్ కూడా ప్రధానంగా చేసిన తప్పులు చాలా ఉన్నాయన్నమాట. ఈ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం, బీఆర్ఎస్లోంచి ఆయన రాష్ట్రపతి దేశ ప్రధానిగా అవుదామన్న ఆశతో మనకున్న 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల తాలూకు ముఖ్యమంత్రులకి నా తరఫున నిలబడండి, మీ అందరికీ ఫండ్స్ నేను అలొకేట్ చేస్తానని చెప్పడం తన గొయ్యి తను తోక్కున్నట్టు అయిందన్నమాట. అలాగే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మార్చడం కూడా తన గొయ్యి తను తోక్కున్నట్టు. టీఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ, అలాగే బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్రీయ సమితి కనుక ఇట్లాంటి తప్పులు చేసేసారు. అవి ప్రజల నుంచి అంతగా రావు. బట్ బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారంటే ఉద్యమ కేసీఆర్ మళ్ళీ తిరిగి వచ్చాడు అని చెప్తున్నారు. అవును, ఎన్ని ఎవరంటారండి? వాళ్ళ వాళ్ళు అంటున్నారా, బయట వాళ్ళు అంటున్నారా, నీపోటి వాళ్ళు అంటారా? ఉద్యమ కేసీఆర్ తిరిగి వచ్చారంటే మాట్లాడడానికి కేసీఆర్ని మించిన వాడు ఎవరు లేరు. మన భారతదేశంలో ఉన్న అత్యల్పంగా ఉన్నటువంటి మంచి వక్తల్లో కేసీఆర్ ఒకరు. ఆయన మాటల మాంత్రికుడు, మాటలతో ఏమైనా చేయగలడు. కనుక వినగానే మనకు ఆహా ఊహో అంటది అనిపించుకుంటుంది. తర్వాత ఏముంది, మామూలుగా ఇప్పుడు ఎగ్నిస్ట్గా ఉన్నప్పుడు 4 గట్టి మాటలు మాట్లాడతాడు. కానీ మీరు బాధ్యత గల వ్యక్తి కదా, మీరు మాట మాట్లాడితే రికార్డ్ అవుతుంది, నేను మాట మాట్లాడితే కడుపు మంట అవుతుంది. కడుపు మంటతో ఎన్నైనా మాట్లాడచ్చు. ఆ మాటల్లో ప్రజలకి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే మాటలు ఏవైనా ఉన్నాయా అన్నదే మన పరిగణలో తీసుకోవాలి. అంతేగాని శాశ్వత ప్రయోజనాలు కలిగించే వార్తలు ఏవైనా ఉన్నాయంటే ఏమీ లేవు. మీకు చేతగాని చెప్ప, మీ చేత కాలేదు, మీకు చేత కాదని చెప్పడం ఆయన తాలూకు ప్రజల ఉద్దేశం. అంతేగాని నేను తెస్తానని చెప్పినట్టు ఏముంది, ఓ మాట అన్నాడు ఏదో పొరపాటున, యంత్ర మంత్ర దగ్గర కూర్చుందాం వాళ్ళంతా తేల్చేద్దామని. నిజంగా రేవంత్ రెడ్డి బయలుదేరినట్టయితే ఆయన యంత్ర మంత్ర దగ్గర కూర్చుంటాడా? కూర్చోడు. కూర్చోడు అని తెలిసే యంత్ర మంత్ర దగ్గర కూర్చొని ఎవరిని తిట్టాలి? రేవంత్ రెడ్డికి ఆయన బాధ్యత, కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీని తిట్టడం బాధ్యత. నేను బాధ్యత లేదు కదా, తెలిసి ఇంకా కాస్త పీటముడి అయిపోతుందన్నమాట. ఒక పక్క నువ్వు రాయబారాలు పంపిస్తూ, ఒక పక్క నువ్వు శరణాగతి పంపిస్తూ ఇప్పుడు వెళ్ళి ఎలా తెరుస్తావు నువ్వు? ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే, నా ప్రశ్న ఒకటి సూటిగా, నిన్న ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఇప్పుడు ఏం కోల్పోయింది? ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఈ తాలూకు అభ్యర్థనలు అంటే ఏమంటారు, మనం చేయడాలు, మాకు ప్యాకేజీ ఇవ్వడాలు ఎందుకు వచ్చింది అనేది నాకు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఒకప్పుడు సంపన్న రాష్ట్రంగా ఉన్న మన తెలంగాణ ఈరోజు ఎందుకు ఒక నిధుల కోసం అరువులు దాచే అవకాశం ఎందుకు వచ్చింది అన్నది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి, ప్రశ్నించాలి. ఓకే.